इधी अडवांस इंटिमेशन अने प्रोसेशन संबंधी संबंधी डिपार्टमेंट ट्राफिक मैनेजमेंट लॉ आर्डर मैनेजमेंट अडवांस इंटिमेशन अने अट्ला मुख्य मनोरी आदेश मेरे मन एमपीटी मन की रिटर्निंग आफीसर हैंडबुक कंडक्ट ऑफ इलेक्शन मन की 61 नियम प्रकार काउंटिंग ऑफ वोट्स एन एमपीटी टेबल्स प्लस मन की माला రిజర్వ్ మన రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది దాని అనుగుణంగా మీరందరూ కూడా కౌంటింగ్ స్టాఫ్ని మన యొక్క టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ని నియమించమని మన ఆదేశాలు ఉన్నాయి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని మీరు మీటింగ్ పిలవాలి సో ఇమిడియట్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీటింగ్ పిలిచి ఆ రోజే వాళ్ళ ఐడి కార్డ్స్ ఇచ్చేయండి ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా మనకి షార్ట్ టర్మ్ నుంచి మళ్ళీ చూసాము సో ఐడి కార్డ్ రిజ్యూమ్ చేసుకోండి సెకండ్ ఏంటంటే ఆల్రెడీ బ్యాలెట్ పేపర్స్ అనేది మీకు సెట్టింగ్ అయిపోయింది అది ఆల్రెడీ ట్రెజరీ లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాంగ్ రూమ్స్ లో మీరు ఆల్రెడీ స్టోర్ చేశారు బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఇంటాక్ట్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఇమిడియట్ గా చెక్ చేసుకుంటే మనకి ప్రింటింగ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇమిడియట్ గా మీరు చెప్పొచ్చు థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్ అనేది ఐడెంటిఫై చేసుకున్నారు ఇన్ కేస్ ఏదైనా పోలీస్ స్టేషన్ గాని ఏదైనా నామకరణం చేంజ్ గాని ఏమన్నా ఉంటే ఇమిడియట్ గా అది రిపోర్ట్ పంపించాలి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది బట్ ఇవి ఇంపార్టెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో లోకల్ బాడీస్ కి ఇందులో ఎవరెవరికి వర్తిస్తుందంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు మినిస్టర్లు దీంట్లో సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే లోకల్ బాడీ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఈ కోడ్ అనేది వర్తిస్తుంది కోడ్ అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చిన నాటి నుండి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కౌంటింగ్ కూడా అయిపోయి మన క్యాండిడేట్స్ ని డిక్లరేషన్ కూడా చేసేంత వరకు కోడ్ అనేది అమల్లో ఉంటుంది అట్లానే ఇప్పుడు కోడ్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఓన్లీ రూరల్ ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది అర్బన్ లో ఏదైనా మనకు ఒక కంప్లైంట్ వచ్చి ఆ స్టాట్యూకి ముసుగేయలేదు లేదా ఫలానా చోట జెండాలు ఉన్నాయి పోస్టర్స్ ఉన్నాయి అన్నా కూడా కోడ్ అనేది మనకి అర్బన్ లో ఇంప్లిమెంట్ కాదు అర్బన్ లో అప్లై కాదు అర్బన్ లో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది ప్రస్తుతం ఎటువంటి ఎలక్షన్ అర్బన్ లో లేదు సంబంధించిన ఐపిసి గాని లేదా ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా గాని సంబంధించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ లో గాని మనము వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేదానికి 100% అవకాశం ఉంది అట్లానే ఒక క్యాండిడేట్ ఇంటి ముందర వెళ్ళి పికెటింగ్లు చేయడం వాళ్ళ ఇంట్లో ముందర ధర్నాలు చేయడం వాళ్ళ ఇళ్ల ముందర వాళ్ళ దిష్టి బొమ్మల్ని తగలు పెట్టడం లాంటివి కూడా కోడ్ కిందకే వస్తాయి సో వాళ్ళు చేసేటువంటి విమర్శలు అనేవి ఎలా ఉండాలంటే వాళ్ళ పాలసీల్ని వ్యతిరేకించే మాదిరిగా కానీ లేదా వీళ్ళ పాలసీల్ని ఇంకా బెటర్గా ప్రిపేర్ చేసే విధంగా ఉండొచ్చు అట్లానే ఎవరు కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కానీ దయచేసి ఈ పోలింగ్ డ్యూటీ స్టాఫ్ యొక్క అరేంజ్మెంట్స్ సదుపాయాలు చిన్న చిన్నవి
దయచేసి అడ్వాన్స్ గా ప్లాన్ చేయండి. దాని గురించి లాస్ట్ మినిట్ లో ప్లీజ్ డోంట్ ఎండోర్స్ ద వర్క్ టు సమ్ ప్రైవేట్ పర్సన్స్. ప్రైవేట్ పర్సన్స్ కి వర్క్ ఎండోర్స్ చేస్తే దాంతో ఇంకా మాకు కొంత అభియోగం వచ్చే సందర్భాలు ఉన్నాయి. దయచేసి అది చేయకూడదు. అండ్ ఫైనలీ ఈ మోడల్ కోడ్ సంబంధించి కొంచెం గట్టిగా ఉండండి. ఏ విషయంలో కూడా క్యాంపెయిన్ విషయంలో ఎక్స్పెండిచర్ విషయంలో అదా ఈ డిస్ట్రిబ్యూషన్ విషయంలో చెకింగ్ విషయంలో కొంచెం బ్యాక్స్ పెట్టండి. పర్టికులర్గా చెక్ పోస్ట్లు ఈ జాయింట్ ఉంటాయి అంతా కూడా జాయింట్గా ఉంటాయి కాబట్టి దయచేసి దాని మీద బ్యాక్స్ పెట్టే ఉండండి. సో ఇవన్నీ కూడా జరగాలైతే రెగ్యులర్గా మండల స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్స్ చేస్తూ ఉండండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మోటో సిబ్జెస్ ఆల్టీఎస్ ఫోర్టీఎస్ ద బీచ్ ఫాస్టర్ హయ్యర్ అండ్ స్ట్రాంగర్. నాలుగు పేర్లు చేసిన అప్పటి 9 o'clock డైరెక్టర్ గారు డైరెక్టర్ ఇచ్చారు. వెంటనే ఐ హ్యాడ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ సిపిఓ డిఓ డిఏఓ అండ్ అవర్ సార్ అండ్ నౌ మెయిల్ చెక్ చేస్తుంది. పిఓస్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ హ్యావ్ ఆల్రెడీ బిన్ సెంట్ టు మెయిల్స్. ఐ రిక్వెస్ట్ యూ టు డౌన్లోడ్ దెమ్ అండ్ ఇమీడియట్లీ సర్వ్ దెమ్ బై నౌ ఇట్సెల్ఫ్. ఎంతమంది ఉంటే అంతమందిని మీ ఆఫీస్ మీరు ఫోన్ చేసి డౌన్. ఆర్ఓస్ ఏఆర్ఓస్ పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో ఆగిపోయినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రక్రియను ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. ఒకసారి ఇది రిఫ్రెష్ ప్రోగ్రామ్ చెప్పాలంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అప్పుడు లాస్ట్ డేట్ కాదు ఇత్రాయిల్ ఆఫ్ క్యాండిడేచర్ దగ్గర ఆగిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని అప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలెట్టి కన్క్లూడ్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిసోర్స్ డిప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఇట్లాంటి టాస్క్లో చాలా ముఖ్యం. సో దానికి సంబంధించి గట్టిగా మనం ప్లాన్ చేశాం. ముఖ్యంగా జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి డివిజనల్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి నేను కొంత ఓవర్లాపింగ్ లోడ్ ఉంటుంది అది కొద్దిగా క్లారిఫై చేస్తా. ప్రొసీజర్ అంతా కూడా పుస్తకాల్లో ఉంది ఆల్రెడీ చెప్పింటారు. ఓకే మనం అందరం కలిసి ఒక టీమ్ లాగా ఎలా పనిచేయాలి అట్లాగే కోఆర్డినేషన్ ఎలా మనం ఇన్స్యూర్ చేయాలి ఇట్లాంటి విషయాలు అట్లాగే మనం కొన్ని ఎక్స్ట్రాగా ఎప్పుడు కూడా మనం పుస్తకాల్లో ఉన్నది చదువుకుని దాన్ని ప్రాక్టికల్గా అన్వయించుకొని వీలైనంత వరకు ఎలక్షన్లో యాక్యురసీ స్పీడ్గా చేయాలి పని. అప్పుడు మనకు ఈ నిర్ణయాలు తీసుకున్న దగ్గర ఎక్కడా కూడా ఆలస్యం కూడా అవ్వకూడదు. రిజల్ట్ తెలుసుకోవాలని పోటీ చేసే అభ్యర్థులకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది. అందువల్ల మనం ఆ రిజల్ట్ని మనం తొందరగా తేల్చి చేస్తే ఒక పని అయిపోతుంది. మీరు మానసేపు వలది అక్కడ యాంగ్జైటీ పెరిగిపోయి లేకపోయిన సమస్యలు అనేది కూడా వస్తాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసేటప్పుడు కొన్ని మనం చూసాం. సో ఇట్లా చూసినప్పుడు నేను ఒక ప్రొసీడింగ్ జిల్లా స్థాయిలో మీ అందరం ఓవరాల్గా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు కానీ జేసీ 1 కానీ జేసీ 2 కానీ అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా జిల్లా అధికారులకి ఒట్టికెళ్ళగా కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ యాక్టివిటీకి సంబంధించి మండలాల్లో మీరందరూ కూడా వాళ్ళతో మాట్లాడుకొని ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని మీ యొక్క నిర్వహణ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి చేయాలి. సో అట్లా చూసినప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్లో మరి ఎస్పీ గారు ఆబ్వియస్లీ లా అండ్ ఆర్డర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిడామినెంట్గా, తర్వాత మురళీ గారు జేసీ 1 అతను కలెక్టరేట్ నుంచి లా అండ్ ఆర్డర్ యాంగిల్లో కానీ రెగ్యులేటర్ యాంగిల్లో కానీ సబ్జెక్ట్స్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం కూడా అతనే చూడాలి కాబట్టి మళ్ళీ ఏవైనా సరే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కలెక్టరేట్ నుంచి ఏదైనా కరెస్పాండెన్స్ చేయాలన్నా గవర్నమెంట్తో లేదా ఎస్పీ గారితో లెజర్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా జేసీ గారు ఆధ్వర్యంలో జరుగుతాయి. ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయానికి సంబంధించి గతంలో కూడా మరి మురళి ఈ దానికి సంబంధించి డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లేదా స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ కానీ ఈవెన్ మైక్రో అబ్జర్వర్స్ కానీ సో ఇట్లా ఈ లా అండ్ ఆర్డర్ యాంగిల్లో ఆ చర్యలన్నీ కూడా
मरी पोलीस आफीसर्स तो कोऑर्डिनेट चेसुकोनी మీకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మనం ఎలక్షన్ చేసిన దాని వల్ల ఇబ్బంది లేకుండా ముందుకు పోగలిగాం. అట్లాగే మరి ఎలక్షన్ పక్కగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ల్యాండ్ ఆర్డర్ పక్కన పెడితే ఎలక్షన్ మనం నిర్వహించాలంటే మరి పోలింగ్ స్టేషన్స్ కానీ ఎలక్ట్రల్ రోల్స్ కానీ హెచ్ఆర్ కానీ లేకపోతే పోలింగ్ మెటీరియల్ కానీ ఇవంతా కూడా మరి జేసీటు ఆధ్వర్యంలో పరివేషణ జరుగుతుంది. ఇంకా ఆర్డిఓస్ మరి మోరల్లెస్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ ఆఫ్ ది కలెక్టర్. ఇప్పుడు మేము చేసే నలగరి పని వాళ్ళ డివిజన్లో వాళ్ళు చేసుకోవాలి, అంటే కలెక్టర్ జేసీలు ఇద్దరు చేసే పని ఆర్డిఓలు వాళ్ళ డివిజన్లో వాళ్ళు చేసుకోవాలి, పోలీస్ ఆఫీసర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ. ఇంకపోతే మరి సిఈఓ మరి డిపిఓ ఇద్దరు కలిసి మొత్తం మీద ఈ ఎలక్షన్ కండక్ట్ చేసే దానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఓవరాల్గా యాంకర్ చేయాలి. తర్వాత మరి డిఆర్ఓ విషయానికి వస్తే మరి ల్యాండ్ ఆర్డర్ రిపోర్ట్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఏవైనా రిపోర్ట్స్ గవర్నమెంట్ పంపాలన్నా ఎస్సీసీ పంపాలన్నా వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఇట్లాంటివి ఐటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా డిఆర్ఓ ఏడి ఫిషరీస్ మన వీళ్ళు కలిసి ఈ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా సుబ్బారావు మొదటి నుంచి కూడా ఎక్కువ లాట్ మనకు ఎలక్షన్లో పనిచేసేది టీచర్సే కాబట్టి అందువల్ల హెచ్ఆర్ సబ్జెక్టు మనం డిఈఓకి అప్పచెప్పిన దానివల్ల ఆయనకు సపోర్ట్గా సిపిఓని అట్లాగే డిఈఓని ఇచ్చాం. మరి ఈ పోలింగ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ అంతా కూడా ఆయన చూస్తున్నారు. మరి ఎవరికైనా సరే పోలింగ్ పర్సన్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉంటే సుబ్బారావుతో డైరెక్ట్గా ఆర్వోలు అందరూ కూడా కాంటాక్ట్లో ఉండొచ్చు. మరి మీద ఆ సబ్జెక్ట్ చూసుకోవడానికి ఇంతకుముందు పంచాయతీ ఎలక్షన్స్ కానీ అర్బన్ లోకల్ పడిచారు, ఇప్పుడు కూడా ఆయనే ఈ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి బ్యాలెట్ పేపర్ సంబంధించిన మ్యాటర్ ఆయన చూస్తారు, ఏమైనా దానికి సంబంధించి ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. బాక్సులు కానీ తర్వాత రిసెప్షన్ అకౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా వెంకటేశ్వరరావు ఈడీ చూస్తారు.